తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకి ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో భాగంగా మనకు మనకు భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం స్వాతంత్రోద్యమంలో భాగంగా అతివాద యుగం అతివాద యుగం అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి వందే దీనిలో అతివాద యుగంలో వందే మాత్ర ఉద్యమం భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాత్ర ఉద్యమ ప్రాధాన్యతను విశ్లేషించు అనే ప్రశ్న గతంలో చాలాసార్లు అడగ అడగబడింది ఈ ప్రశ్న వచ్చినట్లయితే మనం ఏ విధంగా ఆన్సర్ చేయవచ్చు అనేది విషయానికి వస్తే దీనికి నేపథ్యాన్ని గురించి ఈ ప్రశ్నకు నేపథ్యాన్ని గురించి మనం ముందు వివరించాల్సిన పరిస్థితి అవసరం ఉంటుంది ఈ నేపథ్యం ఏంటంటే అసలు భారత స్వాతంత్ర సంగ్రామం అనేది ఏ విధంగా ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది భారత దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అంటే మనకు దాని నేపథ్యం గురించి మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది దాని నేపథ్యంలో మనకు క్రిషికం పదహారు వందల సంవత్సరాల్లో క్రిష్టకం పదహారు వందల సంవత్సరాల్లో బ్రిటిష్ వారు బ్రిటిష్ ఇండియా వర్తక సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించి తూర్పు తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఆనాటి బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్ రాణి అనుమతి తీసుకోవడం జరిగింది ఆ విధంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ రాణి అనుమతి తీసుకొని వారు భారతదేశానికి రావడం జరిగింది భారతదేశానికి వచ్చి ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన మా మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ దగ్గర వర్తక అనుమతిని తీసుకొని వర్తక అనుమతిని తీసుకొని వారు భారతదేశంలో వర్తకాన్ని ప్రారంభించారు అయితే వారికంటే ముందే వచ్చిన పోర్చుగీస్ వారు డచ్చి వారు తర్వాత వీరి తర్వాత వచ్చిన ఫ్రెంచి వారితో వీరికి వర్తక పోటీ అనేది ఏర్పడింది ఈ విధంగా వారి మధ్య కర్ణాటక యుద్ధాలు రకరకాల యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాలలో బ్రిటిష్ వారు మిగతా వారందరినీ కూడా ఓడించి పంపించి వేయడం జరిగింది ఈ విధంగా భారతదేశం మొత్తాన్ని కూడా వాళ్ళు వర్తకం చేయడం జరిగింది వర్తక స్థావరాలు వాళ్ళే ఆక్రమించుకొని వర్తకం చేసి ఆర్థికంగా ఆర్థికంగా లాభపడడం జరిగింది ఆర్థికంగా లాభపడిన తర్వాత స్వదేశీ రాజుల వ్యవహారాల్లో వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకొని వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వారిలో ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకొని ఆ వివద వివిధ స్వదేశీ రాజులను వివిధ యుద్ధాలు చేసి ఓడించడం జరిగింది వివిధ కర్ణాటక యుద్ధాలు చేశారు తర్వాత మైసూర్ యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమిస్తే బెంగాల్ యుద్ధాల్లో ముఖ్యంగా ప్లాసి యుద్ధము తర్వాత బక్సార్ యుద్ధాలు మొగరై యుద్ధాలు చేసి మొత్తము బెంగాల్ మొత్తాన్ని కూడా బీహార్ బెంగాల్ ఒరిసాలను ఆక్రమించడం జరిగింది ఆ విధంగా మరాఠా వారిని మహారాష్ట్ర యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే మధ్య దేశాన్ని ఆక్రమించుకుంటే ఆక్రమించుకున్నారు అదేవిధంగా సిక్ యుద్ధాలు చేసి మొత్తం ఉత్తర భారతదేశాన్ని మొత్తం ఆక్రమించి మొఘల్ చక్రవర్తిని నామమాత్రంగా చేసి అతనికి రాజభరణం ఇచ్చి పెన్షన్ ఇచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా వీళ్ళు ఆక్రమించడం జరిగింది ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించిన వీరు భారతదేశంలో తమ పరిపాలనా విధానాలను వివిధ విధానాలను ప్రవేశపెట్టారు అంటే వారి ఆర్థిక ఆర్థిక విధానాలకు అనుకూలంగానే భారతదేశంలో భారతదేశంలో వారి వివిధ విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది వివిధ విధానాలను భారతదేశంలో వాళ్ళు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత వారి విధానాలు భారతీయులకు నచ్చలేదు అంటే వారి విధానాల్లో మనకు ముఖ్యంగా భారతదేశాన్ని బ్రిటన్కు ఒక వలస దేశంగా మార్చడం జరిగింది తర్వాత కీర్షకం పద్దెనిమిది వందల పద్దెనిమిదవ శతాబ్దంలో పా యూరోప్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది దానిలో భాగంగా బ్రిటన్లో అనేకమైన యంత్ర పరికరాలు తయారయ్యాయి అనేకమైన నూతన ఫ్యాక్టరీలు నూతన ఫ్యాక్టరీలు వచ్చాయి ఈ నూతన ఫ్యాక్టరీల్లో తర్వాత అలాంటి వలస దేశాల నుంచి ముడి సరుకులు తీసుకుపోయి వారి ఫ్యాక్టరీలలో వస్తువులు తయారు చేసి అదే వస్తువులు మళ్ళీ వలస దేశాలకు అమ్మేవారు ఆ విధంగా మరి ఈ విధంగా భారతదేశంలో ముడి సరుకులు తీసుకుపోయేవారు ఈ విధంగా ముడి సరుకులు తీసుకుపోవడానికి వారికి రై మారుమూల ప్రాంతాల నుంచి ముడి సరుకులు తీసుకుపోవడానికి రైల్వే వ్యవస్థ అవసరమైంది అందుకే అనేక రైల్వే లైన్స్ నిర్మించారు నిర్మించి మారుమూల ప్రాంతాల్లోని ముడిసార్లను కూడా రేవు ప్రాంతాల్లో తీసుకుపోయి అక్కడి నుంచి రేవుల నుంచి ఓడల ద్వారా బ్రిటన్కు తరలించేవారు బ్రిటన్ తరలించి అక్కడ అనేకమైన వస్తువులు యంత్రాల మీద అనేక వస్తువులు తయారు చేసి మళ్ళీ భారతదేశాన్ని తీసుకొచ్చి ఇక్కడే అమ్మేవారు ఈ విధంగా భారతదేశంలో ఏ ఎగుమతి ఎగుమతి చేయాలంటే అది బ్రిటన్ వారు బ్రిటన్ వారి ద్వారానే వెళ్ళాలి అదేవిధంగా బ్రిటన్ వారు భారతదేశంలో అదేవిధంగా బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు వస్తువులకు ఇక్కడ బ్రిటన్ నుంచి వస్తువు వచ్చే వస్తువులకు ఇక్కడ ప్రాధాన్యత లేదు ఇక్కడ ప్రాధాన్యత లేదు ఆ విధంగా మరి బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు అక్కడ తయారైన వస్తువులు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవారు ఈ విధంగా విక్రయించినప్పుడు ఇక్కడ 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 పరిశ్రమలు కానీ తర్వాత ఇక్కడ హస్తకళలు కానీ ఇక్కడ కుటీర పరిశ్రమలు కానీ ఇక్కడ తయారు చేయ వస్తువులు బ్రిటన్తో వచ్చిన వస్తువులతో అవి ఇవి పోటీ పడలేకపోయాయి ప్రధ ఆ విధంగా ఈ ఈ ఈ వృత్తి కళలు చేసే వాళ్ళందరూ కూడా తమ వృత్తులు కోల్పోయి వారు ఖచ్చితం లేక వ్యవసాయంలోకి తర్వాత పారిశ్రామిక రంగంలోకి పరిశ్రమల్లోకి వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా పరిశ్రమల్లో పని గంటలు ఎక్కువ తర్వాత వేతనాలు తక్కువగా ఉండేవి తర్వాత అదేవిధంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో అతివృష్టి అనావృష్టి కరువు బాధలు ఉండేవి ఈ విధంగా కరువు బాధలు అతివృష్టి అనావృష్టి ఉండేవి తర్వాత కరువు కాటకాలు వచ్చేవి అనేకమైన క్షేమాలు అనేకసారి కరువు కాటకాలు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది తర్వాత వ్యవసాయ రంగానికి బ్రిటిష్ వారు ఎలాంటి నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయలేదు ఫలితంగా ఈ విధంగా నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం మూలన మూలన వ్యవసాయంలో తీవ్ర నష్టం వచ్చింది తర్వాత ఇక్కడి నుంచి వివిధ వృత్తులను కోల్పోయిన వారు వ్యవసాయ రంగంలో పోవడం వ్యవసాయ రంగంలో కూడా బ్రిటిష్ వారు వివిధ విధానాలను ప్రవేశపెట్టడం ఉదాహరణకు కరన్ వాలీస్ అనే గవర్నర్ జనరల్ సైన్య సహకార ఒప్పందాన్ని ప్రవేశపెట్టి శాశ్వత శిస్తు విధానాన్ని పెట్టడం జరిగింది ఈ విధానంలో జమీందారులకు భూమి శిస్తు వసూలు చేసి అధికారం ఇవ్వడం జరిగింది ఈ విధంగా భూమి శిస్తు వసూలు చేసిన జమీందారులు పంటలు పండినా పంట భూమి శిస్తులను వసూలు చేసేవారు భూమి శిస్తులను వసూలు చేసేవారు వసూలు చేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేయడం జరిగింది ఈ విధంగా భారతదేశం యొక్క సంపద మొత్తం కూడా బ్రిటిష్ వారు ఎత్తుకపోయారు ఆ విధంగా భారతదేశ సంపద ఏ విధంగా భారతదేశం నుంచి బ్రిటన్కి వెళ్తుందో అనాటి ప్రముఖ నాయకుడు నాయకుడు అని దాదాపు రోజు తన డ్రైన్ తీరులో స్రావ సిద్ధాంతాలు వివరించడం జరిగింది ఈ విధంగా భారతదేశ సంపద కూడా మొత్తం కూడా బ్రిటి బ్రిటన్కు వెళ్తుండేది అదే సమయంలో మరి ఇక్కడ ఆర్థిక విధానాలు వీరి విధానాలు తర్వాత ప్రజల అంతరంగ వివరాల్లో జోక్యం చేసుకోవడము తర్వాత సాంఘి ప్రజల సాంఘిక ఆచారాల్లో జోక్యం చేసుకోవడము తర్వాత ఇలా ఇలాంటి పద్ధతులు వీరు వీరు అనుసరించేవారు అదేవిధంగా వీరికి ఒక జాత్యాహంకారం ఉండేది మాది ఒక గొప్ప జాతి మీరు మీ దేశం వెనుకబడ్డది మీరు వెనకబడ్డ వాళ్ళు మీకు నాగరికత తెలియదు మిమ్మల్ని మేము పరిపాలించడము మీ మీ అదృష్టము ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడుతుండేవారు ఇలాంటి మాటల మాటలు మాట్లాడుతుండేవారు ఈ విధంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అనేది ఏర్పడింది ప్రజల యొక్క అసంతృప్తి అనేది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ద్వారా వ్యక్తమైంది ఆ విధంగా పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగింది భారతదేశ వ్యాప్తంగా జరిగింది మరి ఈ విధంగా జరిగినప్పుడు తిరుగుబాటు అణచివేసిన తర్వాత బ్రిటిష్ వారు ఆనాటి బ్రిటన్ బ్రిటన్ రానాయను విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తూ ఇప్పటి నుంచి తూర్పిండియా వర్తక సంఘం నుంచి పరిపాలనను రద్దు చేసింది రద్దు చేసి డైరెక్టు బ్రిటన్ పార్లమెంటే భారతదేశాన్ని పరి పరిపాలిస్తుందని వివరించడం జరిగింది అదేవిధంగా ఈ పద్ధతిలో భాగంగా మనకు మనకి ఇక్కడ పద్దెనిమిది వందల యాభై చట్టంలో కూడా పొందుపరిచారు ఏమన్నా ఏంటంటే జాతి మత కుల వర్గ భేదం లేకుండా భారతీయులందరినీ కూడా సమానంగా చూస్తాం వర్ణ వివక్షతను పాటించము జాతి వివక్షతను పాటించము అందరినీ చాలా గొప్పవాళ్ళు చూస్తామని విక్టోరియా విక్టోరియాణి ప్రకటించింది తర్వాత పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు తర్వాత కంపెనీ పరిపాలన రద్దు చేసిన తర్వాత భారత గవర్నర్ జనరల్కు కౌన్సిల్ నలుగురు సభ్యులు గల కౌన్సిల్ ఉంటుంది సలహా మండలి ఉంటుంది ఆయన తన ఇష్టమైన నడుచుకోవడానికి వీలు లేదు ఆ సలహా మండలి సలహా సలహాల మేరకు మాత్రమే వాళ్ళు నడుచుకోవాలని చెప్ చెప్పడం జరిగింది ఆ విధంగా ఆ అదేవిధంగా భారత సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇండియన్ సెక్రటరీ భారత రాజ్య కార్యదర్శి వాడు ఉంటాడు వీరిద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు బ్రిటన్ పార్లమెంట్ చట్టాలు చేస్తుందని చెప్పడం జరిగింది తర్వాత ఈ విధంగా చెప్పినప్పటికీ విక్టోరియా రాణి ప్ర ప్రకటన చేసినప్పటికీ కూడా విక్టోరియా రాణి ప్రకటనలో ఇది దీన్ని ఆచరణలో ఆచరణ ఆచరణ సాధ్యం చేయలేదు ఆచరణలో పెట్టలేదు ఫలితంగా ఆచరణలో ఆచరణ కాలేదు ఫలితంగా బ్రిటిష్ వారు పూర్వ విధానాలను మళ్ళీ పాటించడం మొదలుపెట్టారు ఇటువంటి ఇటువంటి సమయంలో మళ్ళీ తీవ్రమైన అస భారతీయుల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది ఏర్పడి భారతీయులకు బ్రిటిష్ వారికి ఒక సంఘర్షణ వాతావరణం ఏర్పడింది ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆనాడు ఆనాడు హ్యూమ్ అనే బ్రిటిష్ ఐసిఎస్ ఆఫీసర్ భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ సంస్థను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగాయి విధంగా భారతీయ జాతీయ కాంగ్రెస్ సభలకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు నాయకులు అటెండ్గా అయ్యేవారు బ్రిటిష్ వారు అటెండ్ అయ్యేవారు కొన్ని డిమాండ్స్ వీలు చేసేవారు అలా దాంట్లో కొన్ని వినతి పత్రాలు ఇచ్చేవారు ఎందుకంటే మాకు విదేశీ మా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టమని తర్వాత శాసనసభల్లో సబ్ తమ సభ్యత్వాన్ని పెంచమని తర్వాత నీటి తీరువా రేటు తగ్గించమని తర్వాత బ్రిటిష్ ఐసిఎస్ ఎగ్జామ్ భారతదేశంతో పాటు బ్రిటన్తో పాటు భారతదేశంలో కూడా నిర్వహించమని కొన్ని వీరు వినతి పత్రాలు ఇచ్చేవారు కొన్ని బ్రిటిష్ వారు పరిష్కరించేవారు మరి కొన్ని పరిష్కరించేవారు కాదు ప్రతి సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ సభలో ఏదో చోట జరగడం అక్కడ వీరు వినతి పత్రాలు ఇవ్వడం ఈ విధంగా జరుగుతుండేది ఈ విధంగా ఆనాటి ఉద్యమం జరుగుతుండేది ఈ విధంగా జరుగుతున్న ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఐదు వస్తున్నా పంతొమ్మిది వందల పది పద్దెనిమిది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్యక స్వాతంత్ర ఉద్యమాన్ని మితవాద యుగంగా పే పేర్కొన్నారు పంతొమ్మిది ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్యకాలాన్ని అతివాద యుగంగా పేర్కొన్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై సంవత్సరాల మధ్య గాంధీ యుగంగా ఈ విధంగా స్వాతంత్ర ఉద్యమాన్ని పేర్కొనడం జరిగింది ఆ విధంగా మితవాద ఉద్యమం అనేది ఆనాటి మితవాద నాయకులు పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాల మధ్య ఈ విధంగా విజ్ఞప్తుల ద్వారా విజ్ఞాపన ద్వారా సమస్య కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు కానీ పంతొమ్మిది ఐదవ సంవత్సరంలో వీరు భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతుంది భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని విభజించి పాలించాలి స్వాతంత్రోద్యమాన్ని విభజించాలి విభజించి పాలించిన భాగంగా ఈ స్వాతంత్రోద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జరడైన బెంగ ఖర్జన్ అనేవాడు లార్డ్ ఖర్జన్ అనేవాడు ఈ విభజించి పాలించనే పద్ధతిలో భాగంగా మొత్తం బెంగాల్ను రెండుగా విభజించడం జరిగింది ఎందుకంటే ఒక బె బెంగాల్లో హిందూ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు తూర్పు బెంగాల్లో ముస్లిమ్స్ ఉంటారు ఎక్కువ మంది తర్వాత పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యన వీరిద్దరిని విడదీసి పాలిస్తే మన ఉద్యమాన్ని అణచివేయచ్చు అనే ఉద్దేశంతోనే ఆయన నాడు కర్జన అనేవాడు ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసి ఈ ఉద్యమాన్ని ప్రయత్ని దీనిలో భాగంగానే ఆయన బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభించారు దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అని ఆయన వివరించారు ప్రజలు ఇది వందే ఈ ప్రజలకు తెలుసు ఇది విభజించి పాలించే పద్ధతిలో భాగమే అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అందుకే ఆనాటి ప్రజలు వందే మాతర ఉద్యమ రూపంలో ఈ ఉద్యమాన్ని నిర్వహించారు అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించారు వందే ఉద్యమంలో భాగంగా మనకు దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు వందే మాతర ఉద్యమం బంకించిందన్న చట్టం రచించిన వందే గీతాన్ని నినాదంగా చేసుకొని ఈ ఉద్యమం జరిగింది వందే ఉద్యమం తర్వాత ఈ ఈ సందర్భం వందే మాతర ఉద్యమం సందర్భంగా అనేక సభలు సమావేశాలు జరిగాయి అవి ఆ సభల సమావేశాల్లో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే విదేశీ వస్తువులను విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి స్వదేశీ వస్తువులను స్వదేశీ వస్త్రాలు ధరించాలి తర్వాత స్వదేశీ స్వదేశీ విద్యాలయాల్లో జాతీయ విద్యాలయాల్లో విద్యను రేషించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా చేస్తున్నప్పుడు అనేకమైన సభలు సమావేశాలు జరిగాయి తర్వాత వివేకానందుడు ఆనాటి అనేకమైన వివేకానందుడు ప్రభావం చేత అనేక సంస్థలు ఏర్పడ ఏర్పడ్డాయి ఆ సంస్థల్లో మనకు ముఖ్యమైన అనుశీలన సమితి అనుశీలన సమితిలో ఒక గొప్ప ఉద్యమం అనుశీలన సమితి ఆనాటి యువకులలో గొప్ప ప్రభావాన్ని చూపించింది అనుశీలన సమితిలో చేరిన అనేక మంది యువతులు యువకులు ఈ యొక్క అనేక కార్యకలాపాలలో వారు పాల్గొన్నారు అనేక కార్యకలాపాలు అనుశీలన సమితితో పాటు ఇంకా కొన్ని సంస్థలు సమితులు ఏర్పడ్డాయి ఈ సమితిలో సంస్థలు అలాంటి యువ యువతను బాగా ప్రభావితం చేసి ఉద్యమం వైపు పండించాయి ఈ విధంగా మనము ఉద్యమ నేపథ్యాన్ని అంతకుముందు జరిగిన దాన్ని కొద్దిగా డీటెయిల్గా చెప్పడం జరిగింది మీరు ఓవరాల్గా ఒక ఐదారు లైన్లు ఐదారు లైన్లు లేకపోతే ఆరేడు లైన్లు మీరు ఓవరాల్గా ఇంట్రడక్షన్ ముందు జరిగిన నేపథ్యాన్ని ఇంట్రడక్షన్గా ఇచ్చినట్టే బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్గా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మిగతా మిగిలిన అంశాలను వివరించడం జరుగుతుంది స్వదేశీ సంస్థల స్థాపన ఉద్యమంలో ఒక ముఖ్యమైన యోజన అరవిందుడు ప్రిన్సిపాల్గా బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించాడు అరవిందుడు అరవిందుడు అరవింద్ ఘోష్ అనేవాడు ప్రిన్సిపాల్గా ఒక అరవింద్ ఘోష్ అనేవాడు గొప్ప వందే ఉద్యమ నాయకుడు అంటే వందే మాతరంలో మనకు ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు బాలగంగా దర్తలేదు మహారాష్ట్ర నుంచి బాలగంగా దర్తలే అదేవిధంగా బెంగాల్ బెంగాల్ నుంచి అరవింద్ ఘోష్ పిపిన్ చంద్రపాల్ పాల్ అనేవారు అదేవిధంగా పంజాబ్ నుంచి లాలా రాయ్ అనేవారు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి వందే ఉద్యమానికి అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించలేదు దాంట్లో మన అంటే ఆనాటి ఈ ఉద్యమంలో ఒక నాయకుడైన అరవింద్ ఘోష్ అనేవాడు స్వదేశీ సంస్థలు అంటే జాతీయ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్వదేశీ సంస్థల ఉద్యో విద్యా విద్యా సంస్థ స్థాపనలో భా భాగంగా ఒక ముఖ్యమైన యోజన అరవింద్ ప్రిన్సిపాల్గా ఒక బెంగాల్ జాతీయ కళాశాలను ఒక బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో జాతీయ విద్యా మండలిని నెలకొల్పి పంతొమ్మిది సంవత్సరంలో జాతీయ విద్యా మండలిని నెలకొల్పి అన్ని స్థాయిల్లో జాతీయ విద్యావాద విధానాన్ని అమలుపరచడానికి వాళ్ళు కృషి చేయడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానం బోధనకు శిక్షణకు ప్రాముఖ్యం ఇచ్చి భారతీయ విద్యార్థులను వినియోగ వస్తువుల తయారీలో శిక్షణ కోసం జపాన్కు పంపడం జరిగింది దేశీయ కార్యక్రమాలు నెలకొల్పడం జరిగింది బట్టలు మెల్లుడు సబ్బులు అగ్గిపెట్ల పరిశ్రమ నెలకొల్పడం ద్వారా స్వలంబన కృషి జరిగింది అంటే సాం సాంకేతిక పరిజ్ఞాన బోధనకు అంటే సాంకేతికంగా అనేక అంశాలు నేర్చుకోవడం కొత్త విషయాలు నేర్చుకున్నకు ఆనాటి శిక్షణ కొరకు ఆనాటి భారతీయ విద్యార్థులను వినియోగ వస్తువులు తయారీలో అంటే ఈ వస్తువులు ఏ విధంగా తయారు చేయాలో వివిధ వస్తువులు ఏ విధంగా తయారు చేయాలో అనేది దాని శిక్షణ కోసం వారికి జపాన్కు పంపడం జరిగింది తర్వాత ఆ విధంగా దేశీయ కార్యక్రమం దేశీయ పరిశ్రమలను నెలకొల్పడం జరిగింది బట్టల మిల్లులు ఈ పరిశ్రమలో బట్టల మెలులు ఉన్నాయి సబ్బులు అగ్గిపెట్టల పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా మరి సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఎవరికి వారు ఈ విధంగా భారతదేశంలో తయారయ్యే వస్తువులను మనం మనం వినియోగించాలి కాబట్టి భారతదేశంలో ఈ పరిశ్రమలు స్థాపించినట్టయితే ఇక్కడ ఆర్థిక స్వలంబన జరుగుతుంది వీరికి కొంత కొంత సెల్ఫ్ జరుగుతుంది జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు తర్వాత బెంగాల్ సాంకేతిక సంస్థ అనేది ఒకటి స్థాపితమైంది బెంగాల్ సాంకేతిక సంస్థ అనేది ఒకటి స్థాపితమైంది బెంగాల్ సాంకేతిక సంస్థ టెక్నికల్ అసోసియేషన్ అనేది స్థాపితమైంది తర్వాత రాయ్ పిసిరాయ్ రాయ్ అంటే ప్రఫుల్ల చంద్ర రాయ్ అనే ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు బెంగాల్ కెమికల్స్ బెంగాల్ కెమికల్స్ అనే ఒక కర్మాగారాన్ని నెలకొల్పడం జరిగింది శిక్షణ కోసం యువకులను విదేశాలకు పంపడానికి ఒక నిధిని ఏర్పాటు చేశాడు జోగింద్ర చంద్రబోస్ అంటే శిక్షణ కోసం వివిధ వివిధ వస్తువులు తయారు చేయడం కోసం వివిధ దేశాలకు అంటే వస్తువులు తయారు చే నేర్చుకోవడం కోసం వివిధ శిక్షణ ఇప్పించడానికి కోసం దీనికి ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధి ఆ నిధిని జోగి జోగింద్ర చంద్రబోస్ కాసిం బజార్ వాస్తవ్యుడు సంపన్నుడైన మణీంద్ర నంది పరిశ్రమలు నెలకొల్పే వారికి ధన సహాయాన్ని అందించడం జరిగింది బెంగాల్ విభజనతో ఆరంభమైన స్వదేశీ ఉద్యమం ద్వేషమంతా కూడా విస్తరించింది ఆంధ్రప్రదేశ్లో హరి హరిసర్వోత్తమరావు తర్వాత గొల్లపూడి సీతారామ శాస్త్రి అయ్యదేవర కాళేశ్వరరావు తర్వాత ఈ విధంగా వీళ్ళందరూ కూడా స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేయడం జరిగింది తర్వాత బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పట్టణాల్లో పర్యటించాడు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ వందే మాత్ర ఉద్యమ నాయకుడైన బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పట్టణాల్లో ఆంధ్ర పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టణాల్లో ఆయన పర్యటించి ఉపన్యసించి ప్రజల్లో జాతీయ భావాన్ని రగులు కొల్పడం జరిగింది జాతీయ భావాన్ని బాగా వచ్చేటట్టు చూశాడు ఆయన జాతి అనేక అనేక అంశాల గురించి జాతీయత గురించి తర్వాత వేదాల గురించి ఆయన చాలా చక్కగా మాడి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విజ్ఞాన వద్యమాతర ఉద్యమం పట్ల ఆసక్తిని ప్రదర్శించేటట్లు ఆయన చేయడం జరిగింది ఆయన సభలకు కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఆయనకు ఆయనకు అటెండ్ అయ్యేవారు రాజమండ్రిలో కరణం గున్నేశ్వరరావు ఇచ్చిన వెయ్యి రూపాయల విరాళంతో విరాళంతో స్వదేశీ విద్యా విద్యాస్థ విద్యా విద్యా విద్యాస్థ విద్యా సంస్థను స్థాపించబడ్డాయి తర్వాత గోదావరి సంగీతము సాహిత్యము చిత్రకళ మొదలైన సాంస్కృతిక రంగాల్లో దేశీయమైన శల్ఫీ శైలి సాంప్రదాయాలను ప్రదర్శించడం జరిగింది రాజమండ్రిలో కరణం గున్నేశ్వరరావు అనేది ఒక ధనవంతుడు వెయ్యి రూపాయలు ఇస్తే ఆ వెయ్యి రూపాయలతో స్వదేశీ స్వదేశీ విద్య కోసం ఆ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టబడ్డాయి తర్వాత గోదావరి సంగీతము సాహిత్యము చిత్రకళ సాంస్కృతిక రంగాల్లో దేశీయమైన శిల్ప సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత రజనీకాంత్ సేన్ తర్వాత విజేంద్ర లాల్ రాయ్ తర్వాత ముకుందు దాస్ తర్వాత సయ్యద్ అబూ మొహమ్మద్ వంటి కవులు రాసిన గీతాలు ఉద్యమానికి వీళ్ళందరి కవులు కూడా గొప్ప గీతాలు రాశారు ఆ గీతాల వల్ల ఆనాటి ప్రజలు గొప్పగా ప్రభావితం కావాలని జరిగింది వీరు రాచించిన వీరు రచించిన రచనలు ఆనాటి ఉద్యమానికి ఉద్యమానికి సేతు ఉద్యమానికి చాలా కోఆపరేట్గా ఉండడం జరిగింది ఈ కాలంలో వచ్చిన గీతమే ఈ గేయము ప్రసిద్ధమైంది పల్లి గీత్ తర్వాత జారీగాని పాటలతో హిందూ ముస్లింలు పాడుకునే దేశీయ జానపద బాణీలు తిరిగి వినిపించడం మొదలైంది ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ సివిల్ సర్వెంట్ కావాలనుకున్నాడు ఐసిఎస్ పాస్ వచ్చి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు కానీ భారతదేశానికి నాడు కావాల్సింది శాస్త్ర శాస్త్రవేత్తలని తండ్రి పురమాయించడంతో శాస్త్ర పరిశోధన కూనుకొని అంతర్జాతీయ కార్య ఖ్యాతిని అర్జించడం జరిగింది అలాంటి జగదీష్ చంద్రబోస్ అనే అతను ఐసీఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు అనమాట కానీ భారతదేశానికి నాడు కావాల్సింది శాస్త్రవేత్తలని శాస్త్రవేత్తలు కావాలి ఐసీఎస్ ఆఫీసర్ అవసరం లేదని తన తండ్రి ఈయనను ఆర్డర్ చేశాడు దాంతో ఆయనకు ఐసీఎస్ పరీక్ష రాయడం మానుకొని శాస్త్ర పరిశోధన అంటకే శాస్త్ర పరిశోధనకు పూనుకొని అంతర్జాతీయ ఖ్యాతిని ఆయన అర్జించడం జరిగింది శాస్త్రవేత్త కావాలనుకున్న సివి రామన్ దేశానికి స్వదేశీ సివిల్ సర్వీస్లో అవసరమని భావించగా సివిల్ సర్వీస్ ఉద్యోగం చేపట్టాడు ఉద్యోగం చేస్తూనే శాస్త్ర పరిశోధన ఉద్యోగం చేస్తూనే శాస్త్ర పరిశోధన చేసి నోబెల్ బహుమతిని సివి రామన్ సాధించడం జరిగింది తర్వాత అజంతా మొఘల్ రాజస్థానీ చిత్రకళా సంప్రదాయాల నుంచి పొందిన ఉద్దీపనతో ఆధునిక భారతీయ చిత్రకళా సాంప్రదాయాన్ని ఆవిష్కరించడం జరిగింది శాస్త్రవేత్త సివి రాయ్ దేశీయ శాస్త్రీయ పరికరాలను నిర్మించే పరిశ్రమను ఆరంభించడం పిసి రాయ్ అనే శాస్త్రవేత్త దేశీయ శాస్త్రీయ పరికరాలను నిర్మించే పరిశ్రమను ఆరంభించడం జరిగింది స్వయంగా స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా ఆయన పాల్గొన్నాడు తర్వాత శాస్త్ర విజ్ఞాన సముపార్జనకు ఆలస్యం ఆలస్యం కొంత జరగవచ్చు కానీ స్వతంత్ర ప్రాప్తికి జాగు కారాదని ఆయన ఆహ్వానడం జరిగింది దేశంలోని యాభై మంది ప్రజల్లోనూ జాతీయ భావాన్ని ఐక్యతా భావాన్ని కలిగించింది వందే ఉద్యమం తర్వాత భూస్వాములు మధ్యతరగతి వారు విద్యార్థులు స్త్రీలు పెద్ద సంఖ్యలో కూడా ఈ వందే ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అయితే బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేకత వ్యూహాలతో ముస్లిం సమాజాన్ని కొంతవరకు ఉద్యమం నుంచి వేరు చేయగలిగింది అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది డివైడ్ అండ్ రూల్స్ పాలసీ బ్రిటిష్ వారి ఎందుకంటే ఉద్యమం వస్తే విభజించి పాలించని సిద్ధాంతంలో భాగంగా వారు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాల వల్ల ప్రత్యేకత ప్రత్యేక వ్యూహాలతో ముస్లిం సమాజంలో ముస్లింలను వాళ్ళని ఎంకరేజ్ చేసి హిందువుల నుంచి వేరు చేసింది ముస్లింలను మీకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఇస్తాం మీరు బాగా వెనకబడిపోయారు విద్యా విద్యారంగంలో వెనకబడిపోయారు అని రకరకాల రకరకాలుగా వాళ్ళని ప్రభావితం చేసింది ఆనాటి అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ముస్లింలు ముస్లింలను ఈ యొక్క ఉద్యమానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఆయనే అలీగర్ ఉద్యమం ఏర్పాటు చేసి అలీగర్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ముస్లిం సమాజాన్ని సంస్కరించాలి వాళ్ళని విద్యావంతులు చేయాలని ఆయన అనుకున్నాడు తర్వాత ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం వరకు ఆయనే హిందువులు ముస్లిం ఐక్యత గురించి మాట్లాడి పద్దెనిమిది వందల సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఏర్పడిన తర్వాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సంస్థలో ఎవరు చేరకూడదని చెప్పేసి బ్రిటిష్ వారు ముస్లింలకు మిత్రులు అని చెప్పేసి కొంత ముస్లింలకు ముస్ ముస్లింలను బ్రిటిష్ వారికి అనుకూలంగా మలచడం జరిగింది ఈ విధంగా కొంతమంది నాయకుల వల్ల ఈ ముస్లిం సమాజాన్ని కొంతవరకు ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం వేరు చేయగలిగింది తర్వాత ఢాకా నవాబును మనసు మార్చి తమకు తోడ్పడేలా చేయగలిగింది ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఢాకా నవాబు ముస్లిం లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు ముస్లింల సంక్షేమం కోసం ముస్లిం లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు విధంగా డాకా నవాబును మనసు మార్చి తమకు తోడ్పడేలా చేయగలిగింది ఆనాటి బ్రిటన్ ప్రభుత్వం ఇలాంటి కొన్ని సమస్యలు ఏర్పడిన ఉద్యమం ముఖ్యంగా తూర్పు బెంగాల్లో రాజ్యాంగ బద్ద బద్ద రీతిలోనే ఉధృతంగా సాగింది ఉద్యమ తీవ్రతను నివారబైన అధికార యంత్రాంగం ఉద్యమ తీవ్రత శిబిరంగా జరిగింది ఈ తీవ్రతకు ఆనాటి అధికార యంత్రాంగం ఆ ఈ విధంగా నివరపోయి అనాలోచితమైన రీతిలో అణచివేత చర్యలకు అనాటి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చే పాల్పడింది తర్వాత వందే మాత్ర నినాదాన్ని ఉచ్చరించడానికి కూడా నిషేధించడం జరిగింది వందే మాత్ర నినాదాన్ని ఉచ్ఛ ఉచ్చరించడం వందే మాత్ర నినాదాన్ని ఉచ్చరించడం కూడా నిషేధించడం జరిగింది ప్రజలు బెంగాల్ విభజనను అంగీకరించాలన్న విషయాన్ని నొక్కి చెప్పే విధంగా తూర్పు బెంగాల్లోని బార్సాల్లో బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ సభను నిర్వహించడం జరిగింది అంటే బెంగాల్ను రెండేగా విభజించరు విభజించాలని ప్రజలు అంగీకరించరు అంగీకరించరు అనే అనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పే విధంగా తూర్పు బెంగాల్లో ఉన్న బారిసాల నగరంలో బెంగాల్ రాష్ట్ర బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ సభను నిర్వహించడం జరిగింది సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులపై కారణము ఏమీ లేకుండానే పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది వందే మాత్ర నినాదాన్ని లాఠీల దెబ్బ తిన్నా వదలని ఒక ప్రతినిధిని జలాశయం బ్రిటిష్ ప్రభుత్వం జలాశయంలో పడేశారు జలాశయంలో పడవేయడం జరిగింది సురేంద్రనాథ్ బెనర్జీని అరెస్ట్ చేసి ఆంగ్లేయ న్యాయమూర్తి వద్దకు తీసుకుపోయారు కుర్చీలో కూర్చు కూర్చోవడానికి వీల్లేదని న్యాయమూర్తి సురేంద్రనాథ్ బెనర్జీని గర్తించడం జరిగింది అందుకు సురేంద్రనాథ్ బెనర్జీ నిరాకరించాడు ఆ ఫలితంగా ఆ జ ఆ జడ్జి రెండు వందల రూపాయల జడ్జి సురేంద్రనాథ్ బెనర్జీకి ఆ జడ్జి రెండు వందల రూపాయల జరిమానాను విధించడం జరిగింది తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీతో పాటు వచ్చిన ఒక పూజారిని చొక్కా లేనందుకు అంటే షర్ట్ చేసుకొచ్చుకోలేదట చొక్కా లేనందుకు ఇంటి వేశారు ఇవేవి ఉద్యమాన్ని ఉపశమనింప చేయలేకపోయాయి తర్వాత బారిసాల్ తూర్పు బెంగాల్లో ఉన్న బారిసాల్ నగరంలో బారిసాల్ నగరంలో కాంగ్రెస్ సందర్భంలో కాంగ్రెస్ అధికారులు చూసిన దు దురస్థానానికి బారిసాల్లో జరిపిన కాంగ్రెస్ సమావేశం సందర్భంగా అధికారులు చూ చూపించిన దుర్ దురుస్తానికి ప్రతిగా బ్రిటిష్ వారిపై బ్రిటిష్ వారిపై సమావేశం ఆర్థిక ఆంక్షలు ప్రకటించింది ఇదే ఉద్యమానికి బహిష్కరణ ఉద్యమం బైకాట్ అని పేరు రావడానికి కారణం ఏంటంటే స్వదేశీ నినాదం గురించి కొన్ని చారిత్రక వివరాలు ఇదే విధంగా ఉన్నాయి పూనాకు చెందిన గోపాలరావు దేశ్ముఖ్ ఆయనే ఆయన లోకహితవాది అని వ్యవహరించేవారు పద్దెనిమిది వందల నలభై నలభై సంవత్సరంలోనే లో గ్రామాల్లోని కుటీర పరిశ్రమలు పరిరక్షించడానికి స్వదేశీ సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది పద్దెనిమిది వందల సంవత్సరంలో మహాదేవ గోవిందర్ అనుడే తన రచనలు ఉపన్యాసాల ద్వారా స్వదేశీ వస్తు వినియోగాన్ని నినాదాన్ని ప్రచారం చేశారు అలాంటి ప్రముఖ నాయకుడైన మహాదేవ గోవిందర్ అనే అతను మనకు పద్దెనిమిది వందల సంవత్సరంలోనే తన రచనలు తను రచించిన పుస్తకాల ద్వారా ఉపన్యాసాల ద్వారా స్వదేశీ వస్తు వినియోగాన్ని వినియోగ నినాదాన్ని స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి మనము బ్రిటిష్ వస్తువులను వాడకూడదు బ్రిటిష్ వస్తువులను వాడకుండా బ్రిటిష్ వారికి నష్టం చేయగాలి త స్వదేశీ వస్తువులను మనం వాడిన స్వదేశీ వస్తువులను మనం వాడినట్లయితే స్వదేశీ వస్తువులను మనం వాడినట్లయితే మనం లో ఇక్కడ ఉన్న వారికి తర్వాత మనం ఆర్థికంగా సాయం చేసిన మనం అవుతామని ఆయన తన రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ఆయన స్వదేశీ వస్తువుల గురించి ఆయన చెప్పడం జరిగింది స్వదేశీ వస్తువులను వాడాలి స్వదేశీ వస్త్రాలను వినియోగించాలి స్వదేశీ విద్యనే అభ్యసించాలి అంటే భారతదేశంలోని జాతీయ కళాశాలలో మాత్రమే విద్యను అభ్యసించాలని మహాదేవ గోవిందరాయన వాడు పద్దెనిమిది వందల డెబ్బైలోనే ప్రచారం తన రచన ద్వారా ప్రచారం చేసి చేయడం జరిగింది ఆయనతో ప్రభావితముడైన గణేష్ వాసుదేవ్ జోషి తర్వాత సార్వజనిక సభ గణేష్ వాసుదేవ్ జోషి తర్వాత పూనా సార్వజనిక సభ ఏర్పాటు చేశాడు ప్రతి దినము రాట్నంపై దారం తీసేవాడు గణేష్ గణేష్ వాసుదేవ జోషి అనేవాడు ప్రతి దినము ప్రతిరోజు కూడా పైన దారం తీసేవాడు త పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో తాను స్వయంగా వడికిన దారంతో చేసిన వస్త్రాలను ధరించి ఢిల్లీ దర్బారుకు హాజరై బ్రిటిష్ రా రాణికి రాసిన వినతి పత్రాన్ని చదివాడు అందరూ బ్రిటిష్ పౌరులకు పౌరులకు ఉండే రాజకీయ సాంఘిక హక్కులు హోదాలను భారతీయులకు కూడా అనుమతింపజేయాలని విజ్ఞాపన చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో స్వదేశీ ఉద్యమక వర్ధక మండలి అంబా అంబా అంబాలాల్ లాల్ సకర్లాల్ ప్రేమభాయ్ హిమాభాయ్ తర్వాత మణిభాయ్ జస్భాయ్ రంచోడ్ లాల్ మొదలైన ప్రభుత్వలు అహ్మదాబాద్లో స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై తొంభై నాలుగులో ఇంగ్లాండ్ నుంచి వచ్చే ఉత్పాదిత వస్తువులన్నింటినీ బహిష్కరించాలని కేసీఆర్ పత్రిక రాశాడు ఆనాటి ప్రముఖ నాయకుడు అతివాద నాయకుడు తర్వాత వందే ఉద్యమానికి నాయకుడు ఉద్యమ నాయకుడు ఎవరంటే బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించాడు ఆయన ఆ విధంగా ఆ విధంగా ప్రజల్లో మంచి బ్రహ్మాండమైన చైతన్యాన్ని తీసుకొచ్చాడు అనేక తిలకు తిలక సభలు గణేష్ ఉత్సవాల సభలు జరిపి ప్రజలు గుమిగూడిన ప్రజలు గుమిగూడినప్పుడు వారి ద్వారా వారిలో జాతీయ భావాన్ని ప్రచారం చేసి వారిని స్వాతంత్రోద్యమం వైపు నడిపించిన గొప్ప నాయకుడు బాలగంగాధర్ తిలక్ ఆయన బాలగంగాధర్ తిలక్ తిలక్ పద్దెనిమిది వందల తొంభై తొంభై నాలుగో సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చే ఉత్పాదిత వస్తువులన్నీ బహిష్కరించాలని కేసరి పత్రిక రాశారు అంటే ఇక్కడైతే బ్రిటన్ నుంచి అంటే మరి ఇక్కడ ఇక్కడ ముడి సరుకులు తీసుకుపోతారు బ్రిటిష్ వారు ఇంగ్లాండ్లో వాటిని తయారు ఇంగ్లాండ్లో పరిశ్రమల మీద వాటిని తయారు చేసి మళ్ళీ వలస దేశాలకు అమ్ముతారు కాబట్టి ఆ విధంగా బ్రిటన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చే ఈ తయారు చేసిన వస్తువులన్నింటినీ కూడా భారతదేశంలో బహిష్కరించాలని తిలక్ తన తన పత్రికైన కేసరిలో రాయడం జరిగింది అదే సంవత్సరం పూనా సార్వజనిక సభలో బ్రిటిష్ వస్తు సుఖం నుంచి మినహాయించాలని విమర్శిస్తూ మాంచెస్టర్ వస్తువులను బహిష్కరించాలని గోపాలకృష్ణ గోఖలే పిలుపునివ్వడం జరిగింది తర్త విదేశీ వస్తువు బహిష్కరణను సమర్థిస్తూ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో అరుణోదయ అనే మరాఠీ పత్రిక రాసింది అహ్మదాబాద్లో దేశీయ ఉత్పాదక వస్తు సంరక్షణ సమితి ఏర్పడింది ఇది ఒక చారిత్రకమైన ఆధ్యాత్మిక సంఘటన అని ప్రజాబంధు పత్రిక రాసింది విదేశీ వస్తు బహిష్కరణ నినాదానికి ఈ ఉదంతాలు చారిత్రక నేపథ్యాలు ఈ విధంగా మనకు స్వదేశీ స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమంలో భాగంగా అంటే వందే మాత్ర ఉద్యమానికి వందే వందే మాత్ర వందే మాత్ర ఉద్యమం అనేది జరిగింది బెంగాల్ విభజనకు బ్రిటిష్ వారు ఈ విధంగా భారత భారత సమాజాన్ని విడదీయాలి స్వాతంత్ర ఉద్యమం దెబ్బతీయాలి ప్రజలను విభజించాలని భాగంగా వాళ్ళు విభజించి పాలించని పరిధిలో వారు వారు ఈ విధంగా బెంగాల్ విభజన చేసినప్పుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమం వచ్చింది అదే వందే మాత్ర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం ఈ ఉద్యమంలో అనేకమైన సంఘటనలు జరిగాయి ఈ విధంగా మనం ఈ ఉద్యమం గురించి రాయాల్సినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇంట్రడక్షన్ చెప్పి మిగిలిన అంశాలను వివరించాలి వివరించాలి ఇంకా మిగిలిన అంశాలు వందే మాత్ర ఉద్యమం గురించి మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది